వైసీపీ నుంచి వంగా గీత, జనసేన పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఎవరు ఎమ్మెల్యేగా కావాలని మీరు అనుకుంటున్నారు? వంగా గీత విశ్వనాథ్ గారు. వంగా గీత ఎందుకని? వంగా గీత గారు ఆమె గతంలో చేసినటువంటి పనులు కావచ్చు, ఎందుకంటే పిలిస్తే పలికే మనిషి. పేదవాళ్ళు అంటే చాలా ఆప్యాయంగా పలకరిస్తుంది, చాలా ఆప్యాయంగా చూస్తుంది. రెండోది ఏంటంటే ఎవరికైనా యాక్సిడెంట్ రూపంలో కానీ లేదంటే హాస్పిటల్ యొక్క ప్రభావం ఏమన్నా ఆ కుటుంబానికి వస్తే కనుక ఆమెకి తెలిస్తే ఇమీడియట్లీ ఆమె ఫోన్ చేసి, మేడం గారే ఫోన్ చేసి కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసి, ఒకవేళ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి ఫోన్ చేసి ఇమీడియట్లీ అడ్మిట్ చేయించి ట్రీట్మెంట్ అంతా చేయించే వరకు కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు ఆమె. అదొకటి ప్లస్ పాయింట్. రెండోది ఏంటంటే తను నిజం పీఆర్పీ టైంలో చేసింది, ఎమ్మెల్యేగా చాలా పనులు చేసి పెట్టింది. ఎంపీగా చేసినప్పుడు కొంచెం ఇలా పక్క దెబ్బ, ఒకసారి అలా తీయండి, ఒకసారి అలా తీయండి, అది మేడం గారు తెచ్చింది ఎంపీ గ్రాంట్. అది ఏది అండర్గ్రౌండ్ బ్రిడ్జ్ ఇది, ఇటువంటి రెండు వచ్చినాయి పిఠాపురానికి. ఇది కాకుండా ఇక్కడే ఇదే పేటలో అంబేద్కర్ భవనానికి 1,10,00,000 పెట్టింది. అంటే ఏ ఇది ఒకటే కాదు, ప్రతి ఎంపీగా ఉన్న ప్రతి గ్రామానికి కూడా ఆమె, ఈ నియోజకవర్గానికి 3 మండలాలు కూడా చాలా విపరీతంగానే పెట్టింది ఆమె ఎంపీ గ్రాంట్స్ అడిగిన వాళ్ళకల్లా పెట్టింది. అదొకటి ఈమె చేసి పలుకుతుంది కాబట్టి, మంచి మనిషి కాబట్టి ఆమె వస్తుందని మా ఆశ. మొన్న ఒక మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారికి ఎమ్మెల్యేగా భిక్ష పెట్టింది మేమే అంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ నుంచి మేము వేసాం భిక్ష అని చెప్తున్నారు. మరి ఆ భిక్ష పెట్టింది అన్నప్పుడు ఈయన లేడు కానీ వాళ్ళ అన్నయ్య గారు, వాళ్ళ అన్నయ్య గారు అయితే భిక్ష పెట్టడం కాదండి, ఈవిడకున్నటువంటి ఇన్ఫ్లేషన్ ఇక్కడ ఈ పిఠాపురం నియోజకవర్గంలో మేడం గారికి ఉన్నటువంటి ఒక గౌరవంతో సీట్ ఇచ్చారండి, భిక్ష కాదండి. ఇంకా ఈవిడే గెలిచి వాళ్ళకి భిక్ష కింద ఇచ్చిందండి, గెలిచి ఈవిడే గెలిచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఈ ప్రజలు ఆయనకి గిఫ్ట్గా ఇచ్చారు, అంతేగానండి వాళ్ళేమి ఇచ్చింది కాదండి మేడం గారికి. తర్వాత 100,000 మెజార్టీ అని చెప్తున్నారు, మరి ఇక్కడ మీరేం వంగ గీత గారు అని చెప్తున్నారు? 100,000 మెజార్టీ ఇక్కడ వంగ గీత విశ్వనాథ్ గారు గెలవబోతున్నారు, ఇది వాస్తవం, ఇది నిజం, ఇది రాసి పెట్టుకోండి. రెండు పార్టీలు కలిసి వస్తున్న అభ్యర్థి మీద వంగ గీత 100,000 మెజార్టీ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? పార్టీలు కాదు, 3 పార్టీలు కలిసి వస్తున్నాయి. 3 పార్టీలు కలిసి వచ్చినా కూడా ఇక్కడ గీతా మేడం గారు విన్ అవడం ఖాయం. మెజార్టీ అన్నదా, వీళ్ళు పవన్ కళ్యాణ్ వాళ్ళు 100,000 అంటున్నారు, ఇక్కడ 100,000 కాదు, కావాల్సింది గెలుపు కావాలి. ఆ గెలుపు తత్వం ఇక్కడ వంగ గీత విశ్వనాథ్ గారు పక్షాన ఉన్నది. సరే, ఇక్కడ ఒక ప్రచారం అయితే జరుగుతుంది పిఠాపురం మొత్తం మీద, కాపు సామాజిక వర్గం అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు, గీత వెంట లేరు అంటూ కూడా ప్రచారం చేస్తున్నారు, నిజమేనది? దాని క్లారిటీ ఇస్తానండి. కాపు సామ్రాజ్యం పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామ్రాజ్యం ఉన్నది 80,000% వాళ్ళకి, అంటే వాళ్ళకున్న ఓట్లు 90 చిల్లర బీసీ ఉంది, 45, 46, 50 వరకు ఎస్సీ ఉంది. మరి ఇవి కూడా కంపేర్ చేసుకోవాలి కదా సార్, ఒక కాపు వర్గం కంపేర్ చేసుకుంటే ఎలాగా? కాపు వర్గంలో 3 భాగాల కింద డివైడ్ అయిపోతారు, 1 పవన్ కళ్యాణ్ వర్గం, 2 వంగ గీత వర్గం, 3 ఎవరు సునీల్ గారి వర్గం, ఇలాగ డివైడ్ అయిపోతారు. డివైడ్ అయిపోయినప్పుడు కాపు వర్గం ఓటంతా ఆయనకే పడిపోద్దని ఆయన కలగంటున్నాడేమో, అది వాస్తవం కాదు. ఇటు మేడం గారి వైపు ఉన్నది వర్గం, అటు పెను సునీల్ గారి వైపు ఉంది వర్గం, అటు పెండు దొరబాబు పక్షాన ఉంది వర్గం. కాబట్టి కాపు వర్గం 3 ముక్కలు 4 ముక్కలుగా చీలిపోయి ఎక్కువ ఓటు ప్రభావం కాపు ఓటింగ్ వంగ గీత గారికి పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. పవన్ కళ్యాణ్ గారు భీమవరం గాజుబాకను వదిలేసి ఎందుకని పిఠాపురం వచ్చారంటే, ఇక్కడ కూడా ఓడిపోవడానికి ఆయన ఇదొక నిదర్శన అని అనిపించుకోవడానికి వచ్చాడు ఆయన. వంగ గీత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నావు నువ్వు? మీరు ఎవరు కావాలంటే ఏం చెప్పనండి, ఎవరు గెలవాలనుకుంటున్నావు, ఎవరికి ఎక్కువ గెలిచే అవకాశం ఉంది? వంగ గీత గారికి ఉంది. ఎందుకని వంగ గీత గారికి? చాలా పనులు చేసి పెట్టింది కదా, పనులు ఏమన్నా పిలిస్తే తక్క మంది వచ్చే మనిషి ఆవిడ. ఇంకో పక్క వంగ గీతకి ఎదురు పవన్ కళ్యాణ్, పవన్ జనసేన పార్టీ అధ్యక్షుడు, సినిమా హీరో, ఆయన గురించి ఏమంటారు? ఆయన చెప్పండి, పెద్ద ఏముంటే ఏం లేదా, ఇంకో చెప్పండి. పోటీ చేస్తున్నారు ఆయన తొలిసారిగా, అవకాశం ఇవ్వండి అంటున్నారు ఆయన. అవకాశం ఇవ్వాలంటే మరి జగనే కదా ఇప్పుడు ఉన్నారు, పావులు ఉన్నాడు, ఆయన చేస్తామని చెప్తున్నాం జగన్ కూడా. జగన్ గారిని చూసి, జగన్ గారి పరిపాలన బాగుంది, ఏ చంద్రులు బాగుంది,
వంగ గీత గురించి మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, ఎలా ఉండేవారు జనాలతో? ఆమె ఎంత మంచి క్లోజ్గా ఉండేది, ఇలాగనే వస్తుంది. ఏమైనా చెప్పని తక్కువ ఏం పని కంటే సక్కమ టేస్ట్ చేసి పెడుతుంది. సమస్య ఉంది చేయండి, చేస్తుంది. మరి పవన్ కళ్యాణ్ గాజువాకం, భీమవరం గాజువాకను వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చారు పిఠాపురం అంటే ఏమంటారు మీరు? పిఠాపురం వచ్చారంటే దానికి చెప్పడానికి అవకాశం లేదు. అంటే ప్రత్యేకంగా పిఠాపురం ఎందుకు వచ్చారు, ఆ రెండు వదిలేసాను? వచ్చారని తెలియదండి మరి మనకి. వంగ గీత గురించి ఇక్కడ ఏమనుకుంటున్నారు జనాలు? వంగ గీత బాగుంది, ఆవిడే వస్తుంది. పవన్ కళ్యాణ్కి అట్లాగే అనుకుంటున్నారు ఇక్కడ కూడా? మొన్న 4 రోజులు తిరిగారు పవన్ కళ్యాణ్, పాల్గొలేదు, చూడలేదు. దానికి ఏం పనులు చేశారు? ఏం పని అంటే బ్రిడ్జి కట్టించారు, గ్రౌండ్ బ్రిడ్జి, ఇంకా అక్కడ పార్క్ సినిమా సెంటర్లో పార్క్ అది శుభ్రం చేయించి అన్నీ వేయించారు. పారిపల్లి రాంబాబు గారు కలిపి కొత్త దత్తుడు అంటారు ఆయన, మొత్తం అందరూ కలిపి బాగానే చేయించారు. ఆవిడ పదంలో ఈ రెడ్డి మోహన్ గారు ఎక్కిన తర్వాత ఆవిడ చేయించడం మానేసింది, కానీ అంతకుముందు అయితే బాగానే చేయించింది. పనిమంత్రాలేనా వంగ? పనిమంత్రాలే లేదు, అధికారంలో ఉండాలి, నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా ఉంటారా? అందుబాటులోనే ఉంటారు, అందుబాటులో ఉంటారు. ఓకే, ఇప్పుడు మళ్ళీ పోటీ చేస్తున్నారు ఆమె? జగన్మోహన్ రెడ్డి గారు బదిలీ దింపారు, ఉన్నాయా విజయ అవకాశాలు? ఉన్నాయి ఆమెకి? ఉండొచ్చు, ఉండొచ్చు. ఏంటి మా బీసీ వాళ్ళే కానీ పాపులే కానీ కొంత ఇదైన వాళ్ళు అందరు కానీ ఉన్న వాళ్ళు అందరూ కూడా సగం సగం పర్లేదు. అప్పుడు ఈమె కూడా కాపు సామాజిక వర్గమే. అంటే పవన్ కళ్యాణ్ సినిమా వీడియో గురించి కొంత ఇదవుతున్నారు, ఆవిడ చేసింది కాబట్టి. పవన్ కళ్యాణ్కి సినీ ఓటింగ్ అంటారా? ఓటింగ్ ఏమి ఉండదు, దీనికి ఇవిడికి తక్కువ అంటే కుర్రోళ్ళ వ్యాచ్యం వల్లని ఈయన కొంచెం నజ్జిస్తా ఉంటుంది అది. ఓకే, ఇప్పుడు మాకు ఈ సమస్య ఉంది చేయండి అంటే వంగ గీత గారు ఏమంటారు? చేస్తారు, ఎందుకు చేయరండి? అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా చేస్తారు, చేసే మనిషి కూడానండి. చేసే మనిషి, చేసే మనిషి చెప్తుంది కదా, చేసే మనిషి. నియోజకవర్గంలో తిరుగుతున్నారా? తిరుగుతున్నారా? పవన్ కళ్యాణ్ ఎక్కువ ఇక్కడ నియోజకవర్గంలో ఉండరా, వంగ గీత ఉన్నారా? మనకైతే మరి పవన్ కళ్యాణ్ కన్నా వంగ గీత గారు ఉంటేనే మరి మనకు అందుబాటులో ఉంటారు. ఏంటంటే ఇప్పుడు దాని వల్ల వరం గారిని పెట్టారు కదా, మరి కొంత వరం గారు కూడా పదంలో చేశారు అంటే మూలం కొద్దిగా. వరమగారు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడా? ఆయన సీట్ ఈయన తీసుకున్నాడు కదా పవన్ కళ్యాణ్. తీసుకుంటే చేస్తాడే, చేస్తాడు, చేయకుండా ఉండడా.